విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ చింతన చైన్ స్నాచింగ్ జరిగింది. రిటైర్డ్ ఎస్ఐ భార్య మెడలో నుంచి 3.5 కాసుల బంగారాన్ని అగంతులు తెప్పుకెళ్లారు. ఇంద్రకీలాద్రిపై ఓం టర్నింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. శాకంబరి దేవి ఉత్సవాలు జరుగుతుండటంతో అమ్మవారి దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వృద్ధులను టార్గెట్ చేసుకుని దొంగలు బంగారం తెంపుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు మరోసారి సీసీటీవీ డొల్లతనం బయటపడింది. పోలీస్ సిబ్బంది ఉత్సవాల బందోబస్తులో ఉండగానే దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. వచ్చిందండి, బస్సు దగ్గరికి వచ్చాము. బస్సు ఎక్కి కిందకి వద్దాం కదా అని ఈలోపు ఏమో కండక్టర్ గారేమో అందరు దిగిన తర్వాత ఎక్కండి అమ్మా అన్నారు. మేము బస్సు పక్కకు నుంచున్నాను. మా అబ్బాయి ఇద్దరు మనుషులు ముందు నుంచున్నాడు లైన్లో, బస్సు ఎక్కి లోపలికి ఎక్కాడు. సరే నేనేమో మా అబ్బాయి దగ్గరికి వెళ్దామని చేయమంటే అబ్బాయి బస్సు మీద చేయబెట్టి అబ్బాయి చెత్తుగా ఉన్నాను చేయమంటే తీయల. సరే చెప్తే చేయలేదు కదా, నేను ఏం చేశానంటే సరే సీట్ ఎట్లా ఉంటుంది కదా తర్వాత ఎక్కుదామని ఫస్ట్ బస్సు పక్కనే నుంచున్నా. బస్సు పక్కనే నుంచుంటే ఇంకా వాళ్ళందరూ బస్సులో వాళ్ళందరూ దిగారు. ఇంకా జనాలందరూ ఎక్కుతుంటే నేను కూడా ఎక్కుదామని ఒక అడుగు ఇట్లా ముందుకేసి బస్సు ఎక్కుదామని ఎక్కిపోయేలోపు లోపల గొలుసు జరుగుతున్నట్టుందా నాకు. అప్పుడు అప్పుడు ఇక్కడికి ఇక్కడ నాకేం తెలియదు. ఇక్కడ జరుగుతున్నట్టుంటే ఏంటి జడబట్టిందా ఏంటి గొలుసు ఇక్కడ పట్టేసినట్టుంది ఏంటి జరుగుతుంది ఏంటి అని చూసుకునే లోపు ఎంతో ఎన్ని కాసులు పొందారు? 3 కాసులున్నారండి. 3 కాసులున్నర లక్ష్మీదేవి రూపం ఉంది దానికి. సంవత్సరం ఏమో కింద పడి దొరికింది సంవత్సరం లేదు.